హాయ్ అండి, నమస్తే. నా పేరు కవిత. మీరు చూస్తున్నారు కవి ఛానల్ ఇన్ తెలుగు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ ఏంటంటే సాంబార్ ఎలా చేయాలన్నది నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చెన్నై స్టైల్ సాంబార్ ఇడ్లీకి మనం దానికి చేసుకోవాల్సిన సాంబారు ఎలా చేయాలన్నది మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇంతకుముందు కూడా మీకు ఇడ్లీలో చూపించాను. జీవిత మేడం గారు ఉండి అక్క చెన్నై స్టైల్ సాంబార్ ఇడ్లీ రెండు కావాలని అడిగారు. దానివల్ల నేను ఇంతకుముందు మీకు ఈ కింద మీకు ఇడ్లీ కింద సాంబార్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే సాంబార్ కింద ఇడ్లీ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు ఏందో చూద్దాము. నేను 150 గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నాను. అలానే 2 టేబుల్ స్పూన్లు పచ్చనిగపప్పు, 1/2 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ధనియాలు తీసుకున్నాను. పచ్చి కొబ్బరి బద్దలు 2 బద్దలు తీసుకున్నానండి, అవి సన్నగా కట్ చేసుకుని ఉంచుకున్నాను. అలాగే 6 ఎండుమిర్చి తీసుకున్నాను, 1 స్పూన్ జీలకర్ర. వెజిటబుల్స్ చూద్దామండి. వెజిటబుల్స్ అనేది మీ ఆప్షనల్ అండి. నేనైతే ఇక్కడ గుమ్మడికాయ తీసుకున్నాను, అలాగే వంకాయ 1-2 వంకాయలు తీసుకున్నాను. గుమ్మడికాయ నీట్గా పొడవుగా వచ్చినటువంటి బద్ద ఒకటి తీసుకుని సన్నగా కట్ చేసుకున్నాను. 2 బెండకాయలు తీసుకున్నానండి. ఇంకా మీ ఇష్టమైతే మీరు క్యారెట్, ములక్కాయలా కూడా ఏమైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను మాత్రం ఈ 3 తీసుకున్నాను. 2 ఆనియన్స్ కట్ చేసుకుని ఉంచుకున్నాను. అలానే 2 టమాటాలు కట్ చేసుకున్నాను, 2 పచ్చిమిర్చి అండి. ఇవన్నీ మనము ఇప్పుడు ఎలా చేసుకోవాలన్నది చూద్దాము. ముందుగా కుక్కర్లో పప్పు ఇంతకుముందు చూపించాను కదండి, 150 గ్రామ్స్ పప్పు అని. ఆ పప్పు ఆ కుక్కర్లో వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకునేసి 2 టైమ్స్ వరకే మనం వాష్ చేసుకుందామండి. ఆ పప్పుని శుభ్రంగా కడుక్కుందాము. కడిగించుకున్నటువంటి ఆ పప్పులోకి మనం ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్నాం కదండి గుమ్మడికాయ ముక్కలు, అవి యాడ్ చేసుకుందామండి. అలానే కొంచెం ఉప్పు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు, కొంచెం పసుపు చిటికెడు. ఆ పసుపు అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అవి యాడ్ మూత పెట్టుకుని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు మనము ఇది దీన్ని ఉడికించుకుందాము. అలానే లెమన్ సైజు చింతపండు తీసుకున్నాను, ఆ దాంట్లో కొంచెం వాటర్ పోసుకుని నానబెట్టుకుందాము. సాంబార్ పొడి ఎలా తయారు చేయాలో చూద్దాము. ఆ సాంబార్ పొడికి మనము 1 బాండీ తీసుకుని కొంచెం లైట్గా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి. దాంట్లోనే 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, కొంచెం మెంతులు, అవి ముందు చూపించాను కదండి మెంతులు, 2 టేబుల్ స్పూన్లు పచ్చినకపప్పు, పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసుకుని ఉంచుకున్నాం కదండి ఆ ముక్కలు. తర్వాత ఎండుమిరిగాయలు తీసుకున్నాం కదా, 6 ఎండుమిరిగాయలు తీసుకున్నానని చెప్పాను, అవి కూడా వేసుకుందాము. 2 నిమిషాలు అలాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అలా వేయించుకున్న తర్వాత దీన్ని మనం ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చండి. అలా గ్రైండ్ చేసుకునేదానికి మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, పౌడరే చేయాల్సిన అవసరం ఏం లేదు. మనం వాటర్ చేసుకుని అదొక పేస్ట్ లాగా చేసుకుందాము. తర్వాత మరి 1 బాండీ పెట్టుకునేసి దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి కొంచెం ఆనియన్ మనం చూపించాను కదండి మీకు ఆనియన్స్, అవి యాడ్ చేసుకుందాము. అవి యాడ్ చేసుకుని దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం అలా వేయించుకుందాము. 1 ఎండుమిరపకాయ కూడా అలా విరిసేద్దాము. ఓకే, ఆనియన్స్ వేగిపోయినాయండి. ఇప్పుడు మనము వీటిలో కట్ చేసుకుని ఉంచుకున్నటువంటి టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, ఆ టమాటా ముక్కలు అనేది వేసి అవి కూడా వేయించుకుందామండి. టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్నాం కదండి వంకాయ ముక్కలు, అవి కూడా వేసి అవి కూడా బాగా మగ్గేంత వరకు అలా కలుపుతూ వేయించుకుందాము. అవి కూడా మనకు కలిసేంత వరకు అలా కలుపుకుని బెండకాయ ముక్కలు కూడా వేసుకుని దోరగా వేయించుకుందామండి. ఇవి కూడా వచ్చేంత వరకు మెత్తగా మగ్గేంత వరకు వేయించుకుందాము. ఇవనే కాదండి, మీ ఆప్షనల్ ఏ వెజిటబుల్స్ తీసుకున్నా కూడా ఇదే మెథడ్లో వేయించండి. ఒకవేళ క్యారెట్ కానీ ములక్కాయ కానీ అలా ఏవి తీసుకున్నా కూడా ఇదే మెథడ్లో వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఈ వెజిటబుల్స్లోకి మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి చింతపండు రసము, ఆ చింతపండు రసం కూడా వేసి యాడ్ చేసుకుని అలా కలుపుకుందాము. ఓకే అండి, ఇప్పుడు వీటిలోకి మనం ముందుగా మీకు వేయించుకున్నాం కదండి మనము సాంబార్కి కావాల్సినవి, ఆ వేయించుకున్న వాటిని గ్రైండ్ చేసుకునే పేస్ట్ లాగా చేసుకోవాలని చెప్పాను కదా. ఒకవేళ మీకు పేస్ట్ లాగా చేయటం ఇష్టం లేకపోతే పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే పేస్ట్ లాగా ఎందుకు చేసుకున్నానంటే మనకి సాంబార్ థిక్నెస్ ఇస్తుంది పేస్ట్ లాగా చేసుకుంటే, దానివల్ల ఇలా చేసుకున్నాను.
ఇప్పుడు చూడండి, ఇదంతా మొత్తం అలా కలుపుకుందామండి. దానిలో వేసేసి ఇప్పుడు దాంట్లోకి మనం వాటర్ కావాల్సిన వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. అలా యాడ్ చేసుకుని ఇప్పుడు మనకి కాయలు వెజిటబుల్స్ ఉన్నాయి కదండి, అవి ఉడకాలి కాబట్టి మనకి ఒక 5 మినిట్స్ అలాగే మనం ఉడికించుకుందామండి. దీన్ని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. అలా 5 నిమిషాల తర్వాత చూస్తే మనకు అలా వస్తుంది, చక్కగా అదంతా మగ్గిపోయేసినాయి, కాయలు కూడా మొత్తం అలా ఉడికిపోయేసినాయి. ఇప్పుడు దీన్ని ఒక పక్కన ఉంచుకుందామండి. తీసుకుని మనం ముందుగా కుక్కర్లో పప్పు ఉడికించుకున్నాం కదండి, 3 విజిల్స్ పెట్టుకోవాలని చెప్పాను కదా, ఆ పప్పు ఉడికిన పప్పును అలా రుబ్బుకుందాము. ఇప్పుడు దాంట్లోనే మనం సాంబార్ అనేది చేసుకుందామండి. వెజిటబుల్స్ అన్నీ మనం తాలింపు వేసుకుని ఉంచుకున్నాం కదండి, వాటిని ఈ పప్పులో వేసుకుందాము. మొత్తం అలా వేసుకుందాము, వేసుకునేసి చక్కగా కలిసేంత వరకు కలుపుకుందాం. మొత్తం అలా కలిసిపోవాలి ఈ పప్పు, ఈ తాలింపు అంతా అలా కలిసిపోవాలండి. అలా కలిసిపోయిన వాటిలో మనకి ఎంతవరకు వాటర్ మీకు అవసరం అవుతుందో అంతవరకు మీరు వాటర్ యాడ్ చేసుకోండి. అలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత తగినంత వరకు ఉప్పు వేసుకోండి అండి. ఫస్ట్ కొంచెం యాడ్ చేసాం కదా, ఇప్పుడు కొంతవరకు ఉప్పు వేసుకునేసి మొత్తం అలా కలిపించి మరిగించుకుందాము. అవి మరిగేంత వరకు మరిగిద్దాం. చూడండి, సాంబార్ అనేది మనకి రెడీ అయిపోయింది, మరిగిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర తీసుకుని పైన అలా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఆ కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్కి సాంబార్ బాగుంటుంది. ఇప్పుడు సాంబార్ రెడీ అయిన వాటిని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఓకే అండి, చూసారు కదండి సాంబారు ఎలా చేయాలన్నది, చాలా థిక్నెస్గా బాగుంది, ఎక్కడ చూస్తేనే మీకే కలర్ఫుల్గా బాగా అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ సాంబార్ అనేది ఎలా వచ్చిందనేది. ఇప్పుడు మీకు ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడటం కొరకు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా కొట్టండి. ఇప్పుడు ఈ సాంబార్తో మనం ఇడ్లీ చూద్దామండి. ఈ సాంబార్లో మనం ఆ ఇడ్లీ వేసుకునేసి తింటే మనకి ఆ టేస్టే వేరండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందనేది నాకు చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కవి ఛానల్ ఇన్ తెలుగు.